స్వామి, వీక్డేస్లో బాగా బిజీగా ఉండి నా బాధలు వింటావో లేదని నాకున్న పనులన్నీ ఆపేసుకుని నీకోసం వచ్చా. మనకేం పని లేవు కదా. స్వామి, ఆ ఉద్యోగం ఏదో కొంచెం త్వరగా వచ్చేలా చూడు స్వామి. చెప్పడం మర్చిపోయా, నేను స్టేషన్లో ఒక అమ్మాయిని చూసా. నువ్వు ఎలాగో ఉద్యోగం తెప్పించేస్తావు, నీ దగ్గరికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఒక్కరిని వస్తే బాగోదు కదా, నువ్వే ఎలాగో హెల్ప్ చేయి స్వామి. నాతోటిరా ఇంటి వరకు, నన్ను చూసి నన్ను మెచ్చు, ఎవరు ఎవరు తెలియకని నా వెనకే. అచ్చా బాబాయ్, ముగ్గులో కొడితే బాగోదులే, మళ్ళా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓయ్ మిస్టర్ బీటెక్, ఆగవయ్యా. అబ్బా, ఏం పిలిచిందిరా, బీటెక్ బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయిన ఇంత హ్యాపీగా ఉండదేమో. నీతో కొంచెం మాట్లాడాలి, అలా బయటికి వెళ్ళి మాట్లాడదాము. సరే సరే. సారీ అండి, నిన్న మిమ్మల్ని కొట్టకుండా ఉండాల్సింది, మీరు ప్రాంక్ అని చెప్పేదాకా వినాల్సింది. ఏమండి, ఇంత అందమైన అమ్మాయికి గుడి దగ్గర అబద్ధం చెప్తే బాగోదు, మీకు నిజం చెప్పాలండి. ఏంటా నిజం? వెళ్ళి లోపల చెప్తా అండి. మీరేం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఓ, ఇంటర్న్షిప్ చేస్తున్నారా? నాకు అన్నట్టే, ఎక్కువ లాగు తర్వాత తెగిపోద్ది. యాక్చువల్గా నేను బ్రాంక్ స్టార్ కాదండి, ఏదో మీ నుంచి తప్పించుకోవాలని ఆ రోజు అలా చెప్పాను. నాది బీటెక్ చెప్పే 1 ఇయర్ అవుతుంది, జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, నాకన్నీ మా నాన్నే, నన్ను కష్టపడింత చదివించాడు, అందుకే నేను ఇప్పుడు ఊరికే అమ్మాయి జోలికి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి నాకు బెస్టీ ఉందండి లక్కీ అని. సారీ అండి, నేనేమైనా తప్పుగా మాట్లాడింటే ఇంకెప్పుడు మీ జోలికి రాను. అదేం లేదు మిస్టర్ బీటెక్, నాకు అమ్మ లేదు. సారీ అండి. ఇంతకు మీ పేరేంటి? జాను. ఓ, జాను, జాను షన్ను. ఏంటండి జాను అని అంత మంచి పేరు పెట్టుకొని ఇలా బాధపడుతున్నారు? సరే, మీకోసం ఓ పాట పాడేదా? అర్థమైందా రాజా? ఇంతకు మీ పేరేంటి? షన్ను. షన్ను, నాకు మిమ్మల్ని మిస్టర్ బీటెక్ అనే పిలవాలండి. నేను ఒకటి చెప్తా వింటారా? నాకు లవ్ ఇలాంతా ఇష్టం ఉండదు. నాన్న నా కోసం ఇప్పటివరకు చాలా చేశారు, నేను ఇంతవరకు నాన్నకి ఏం చేయలేదు.
सो मैरेज अना ना चूप्चे वाले चुस्कना जस्ट निचय नीकेवनी चुप्कान ना अर्थम कावे इट्स फेट सो ये इपड़े वदलेको सर जान सर सर बाय ना कोसम एंटा బాయ్ సరే బాయ్ ఆగలేతోంది దర్శనం బాగా జరిగింది కదే అవునరా తిరగరా ఇటు అమ్మాయి బాగుందే బాగుంటది బాగుంటది నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నా చూడాలి మరి భోంచేయండి ఆరోగ్యం జాగ్రత్త ఏంట్రా అలా చూస్తున్నావు ఏం చేసావే మనం గుడికి వచ్చేదే ఎప్పుడూ ఒక్కసారి వాళ్ళ లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూస్తారో లేదో మనకు తెలియదు కానీ దానం చేసే ప్రతి ఒక్కరిని దేవుళ్ళ చూస్తారు మంచోళ్ళనే ఉన్నాడు జాబ్ లేదంటున్నాడు నాలాగే నాన్నే అన్నీ అంటున్నాడు కొంచెం ఏదొకటి చేసి జాబ్ వచ్చేలా చూద్దాం మిస్టర్ బీటెక్ ఇలారా ఏంటి ఇలా పిలిచించడంగా కుంభతీసి నిన్ను వచ్చానేమో నాకు తెలిసియా నువ్వు నేనంటే నీకు ఇష్టమని అది కాదు అవన్నీ కాదు ఒక మాట చెప్తా ఇక్కడ కూడా ఉంది దా పెళ్లి చేసుకుందాం ఇంకా ఆప్తావా నేనేదో ఫ్రెండ్ అనుకుంటే నువ్వేంటిలా ఓ అనవసరంగా నోట్ చేయనట్టున్నా అదేలే జోక్ చేశా సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటివి ఏం అనవు కదా చా 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 అలా ఏం లేదు ఓన్లీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటుంది నెంబర్ లేదు ఇన్స్టా ఐడి కూడా లేదు కాదు జాను నాకు ఇన్స్టాలో 203 ఫాలోవర్స్ దాకున్నారు నువ్వు ఎందుకని 204 చేయకూడదు ఇలా అడిగితే ఎవరైనా కాదంటారా మరి వచ్చిగా చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చాటున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం పూసే కోయిల రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉందిలే నీవులు నేను వాళ్ళుతున్నా నీకు నన్ను తాకుతూ ఉన్నా నీవులు ఆశ ఇంట్లో ఎవరు లేరు ఎక్కడున్నాడు మనిషి ఏం చేస్తున్నాడు ఏరా జనాభా లెక్కలు ఏమన్నా రాస్తున్నావా లెక్కలు రానాడువి జనాభా లెక్కలతో ఏం పనిరా ఈ ఎటకారంకి ఏం తక్కువ లేదు ఆయన ఏయ్ టబలు తీసుకో తీసుకో
చిన్నదానిలా ఉంది, ఏదో ఒకటి వేసేస్తే బా. ఏం చేస్తున్నాడు ఈయన లోపల? ఓ నానా, పని కానిచ్చేద్దాం. నీ కొడుకు ఎలాగోలా ఉద్యోగం త్వరగా వస్తే బాగుండు. ఈ అమ్మాయిని ఎలాగైనా సరే పడేయాలి. అసలు ఇంతకీ ఆ డైరీలో ఏముంది? మన మిస్టర్ బీటెక్ కెరీర్కి ఆ డైరీకి ఉన్న సంబంధం ఏంటో చూద్దామా.